గైస్ మన ఫ్రాంక్లిన్ కైతే బెన్నీ అయితే కాల్ అయితే చేసి చెప్పాడనమాట, నా వెహికల్ అయితే ఒకతనే దొంగతనం చేశాడు, నేను దానికైతే ట్రాకర్ అయితే ఆన్ చేసి పెట్టాను, నీకు లొకేషన్ పంపించా ఫ్రాంక్లిన్, ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా అని చెప్పాడనమాట. అయితే మన ఫ్రాంక్లిన్ ఊకుంటాడా గైస్ బెన్నీ కదా చెప్పింది అని ఫ్రాంక్లిన్ అయితే దొంగని పట్టుకొని నీకైతే బయలుదేరాడనమాట. అయితే మన బెన్నీ అయితే లొకేషన్ అయితే పంపించాడు. అయితే మన ఫ్రాంక్లిన్ అయితే కొద్దిసేపు అయిన తర్వాత లొకేషన్ కాడికి వచ్చాడు గైస్. లొకేషన్ కాడికి రాగానే అక్కడైతే ఇద్దరైతే ఉన్నారనమాట, ఇద్దరులలో ఎవరా అని ఫోటో అయితే చూశాడనమాట ఫోన్ లో. చూసేసరికి అక్కడ టోపీ పెట్టుకున్నాడు అన్నాయి. అయితే మన ఫ్రాంక్లిన్ తెలిసిపోయింది అనమాట, అయితే గన్ అయితే తీసుకొని మన మీద అయితే ఏమైతే రివర్స్ అయితే కాల్చాడు, రివర్స్ కాల్చేసి పాడిపోతున్నాయి అనమాట. అయితే మన ఫ్రాంక్లిన్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వానికైతే కాళ్ళ మీద కాల్చాడు, కాల్చేసరికి వాడితే లొంగిపోయాడు అనమాట. అయితే నువ్వు ఎక్కడ వెహికల్ పెట్టినవారు చెప్పరాడు కానీ వాడైతే చెప్తలేడు అనమాట. అయితే మన ఫ్రాంక్లిన్ అయితే పోలీస్ స్టేషన్ అయితే తీసుకొని వచ్చాడు. పోలీస్ స్టేషన్ తీసుకురాగానే సరే నేను చెప్తాను అని పోలీసులకు పట్టించుకోవాలని నేను నీకు ఎన్ని పైసలు కావాలన్నా నీకు ఇస్తానని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఇవన్నైతే వదిలేశాడు అనమాట. వాడిని వదిలేసరికి వాడైతే కార్ లొకేషన్ అలానే కొంత మనీ అయితే మన ఫ్రాంక్లిన్ అయితే అడ్రస్ అయితే చెప్పాడు అనమాట. అది నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోకి వచ్చి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసండి గైస్.